గిరిజనులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గిరిజనుల ఆదాయం పెంచేందుకు వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందజేశారు. గతంలో గిరిజనులకు వైద్యం అందక చనిపోయేవారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. ఆ పరిస్థితులను మారుస్తూ పలు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పాడేరులో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని పేర్కొన్నారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నిజంగా ఎలా ఉంటుంది ఆ గ్రామ స్వరాజ్యం అన్నది ఊహలకే పడుతుంది. ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు దేవుడు మీ అందరి చల్లని దేవతతో ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని అందరి రాష్ట్రం చూపించగలిగే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం ఉంది అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళకి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక సంవత్సరం పాటు కాలం కూడా గడిచింది అని కూడా చెప్పగలుగుతున్నాను. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి అంటే గ్రామ స్థాయికి తీసుకొని పోయిన మన ప్రభుత్వం ఇదే రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర జనాభా జిల్లాలో ఆ విషయాలు గిరిజనులకు 60 బిడ్డలకు మంచి చేయాలని గతంలో నాన్నగారి హయాంలో మళ్ళీ ఈరోజు ఈరోజు మళ్ళీ దాదాపుగా 153,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 312,000 ఎకరాల దగ్గర దగ్గర వారికి హక్కులు కల్పిస్తూ ఈరోజు పంపిణీ చేయడానికి ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. వచ్చే నెల రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ నెల రోజుల్లో హక్కుల పత్రాల పంపిణీ వీటితో పాటు రైతు భరోసా ఇవి కూడా గిరిజనులకు రైతులుగా చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా వాళ్ళకు అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ నెల రోజు